ఇవాళ ఈయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతున్నాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, ఏయ్ మనం మనం కొట్లాడుకుండు కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం మనం కొట్లాడుకోవద్దు, మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసినరా లేదా, మీరు చూసిరా లేదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఏమీ నష్టం జరగలేదు, కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికింది అనుకోండి, కార్ సర్వీసింగ్ చేసుకుందాం, మళ్ళా రోడ్ ఎక్కుదాం, మళ్ళా తొక్కుడు దొక్కితే 100 స్పీడ్తో మళ్ళా తప్పకుండా అధికారంలోకి వచ్చే తీసుకొచ్చే నాయకత్వం శక్తి సత్తా మీకుంది మనకుంది, మనం ఏం కూడా బేజారు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, ఇవాళ వినోద్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఎట్లా పనిచేసినో, గతంలో ఎంపీగా 2014 నుంచి 2019 వరకు మీ కళ్ళ ముంగటనే ఉంది, గత 10 ఏళ్ళుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది, ఈ 10 ఏళ్లలో 2 ఇద్దరు ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి, మొదటి 5 ఏళ్ళు వినోద్ కుమార్ గారు 2014 నుంచి 2019 దాకా పనిచేసినారు, 2019 నుంచి 2024 వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసినారు. వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో 110 చర్చల్లో పాల్గొన్నాడు, 550 ప్రశ్నలు మన తెలంగాణ తరఫున, మన కరీంనగర్ తరఫున, మనందరి తరఫున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు, 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు. మరి అదే బండి సంజయ్ గారు, ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోద్ అన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు, వినోద్ అన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు సున్నా. అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి, చాలా మండలాలకు కూడా కనీసం రాలే. వీర్నపల్లికి వచ్చిండో లేదో నాకు తెలియదు, గంభీరాపేటకు వచ్చిండా డౌటే, ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్లో ఎక్కడ కూడా పోలే. పోక పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంటు నియోజకవర్గానికి, కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? ఎమ్లవాడ రాజన్ ఉంటాడు ఇక్కడనే, కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాములు వారు ఉన్నాడు, ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? తెల్లారు లేస్తే ఈరోజు ఏం వారం, ఈరోజు ఏం దేవుడు అంటాడు, కానీ ఒక్క పైస నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతార ఉంటే, పలుకుబడి ఉంటే ఒక్క పైస తెచ్చిండా గుడికి? ఏ గుడికి ఒక్క పైస తేలే. దాంతోపాటు ఒక బడి తెచ్చిండా పోని, నవోదయ పాఠశాలలు ఇవ్వాలి, కొత్త జిల్లాలు ఏర్పడితే మన సిరిసిల్లకు కూడా నవోదయ పాఠశాల ఇచ్చేది ఉండే, ఇచ్చిండా? తెచ్చిండా? తేలే. ఆఖరికి కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైలు మంజూరు చేయించిండు హైదరాబాద్ నుంచి కరీంనగర్కు, వయా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదకెళ్ళి, బోయిన్పల్లి మీదకెళ్ళి కరీంనగర్ పోయేటందుకు రైలు మంజూరు చేయించిండు 2005-06లో, 18 ఏళ్ళ. మరి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కోసిస్ చేసిండు, కొద్ది గుంజుకొచ్చిండు, 18 తర్వాత మొత్తం ఆగిపోయింది పని, ఎందుకంటే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎంపీ గారు సిరిసిల్ల, వేములవాడ బోయిన్పల్లి చొప్పదండి మీదకెళ్ళి కరీంనగర్ పోయే రైలును ఎన్నడూ పట్టించుకోలేదు. మరి రైలుదేలే, బడిదేలే, గుడిదేలే, ఒక్క ఊరికి పోలే, ఒక్క మనిషికి గనవాళ్లే, ఆయనకుండే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి 5 కోట్లు, ఎంతో ఉంటాయి 5 కోట్లు, 10 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు, ఎక్కడైనా 5 పైసలు పెట్టిండో లేదో సిరిసిల్ల నాకే తెరకలేదు. ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క జాగల. నేను పిలిచిన ఒకసారి అకీంపేటలో కలిసిండే, రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసిండు, కలిసానని చెప్పిన ఎంపీ సాబ్ దొరకలేవు, జర రా అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన, ఎన్నడు కనవడలే. మరి ఎందుకు నామోషం ఏందో తెలియదు కానీ ఎన్నడు కూడా కనవడలే. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ను తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప, నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా ఒకసారి చెప్పి మళ్ళొక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడితే ఆయన అంటూ నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం, మమ్మల్ని అంటావా కేటీఆర్, నీకు అహంకారం ఎక్కువ అని తిట్టిండు. అరే ధర్మం కోసం పనిచేసేది ఉంటే మఠం పెట్టుకోవాలి భయ్, మఠం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టుకోవాలి, పనిచేయాలి. నేను అద్దంటలేను, నువ్వు మంచోనివేనేం కాదంటలేను, పని చేయి కాదంటలేను, కానీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలనా వద్దా?
ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా లేదా పార్లమెంట్లో అమేవి చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే, దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలో అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్పవాళ్ళు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా ఓదలుచుకుంటే పో, నాకేం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ పార్లమెంటులో నీకు ఓటు అడిగే హక్కు లేదు అనే మాట మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ మా సిరిసిల్ల నేతన్నలు ఉన్నారు, ఇవాళ వారం 10 రోజులుగా ఆగమాగం అయితా ఉన్నారు. ఇవాళ సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి సిరిసిల్లకు అని చెప్పి నేను, వినోద్ గారు అన్నాడు, ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడిగా 8 సార్లు పోయినాం, 10 సార్లు పోయినాం కేంద్రంలో ఉండే ప్రభుత్వం దగ్గరికి. మరి ఈయన బీజేపీ ఎంపీ అయ్యుండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి, కనీసం మన సిరిసిల్ల నేతన్న కోసమో, జమ్మికుంటలో ఉండే నేతన్న కోసమో ఒక్క పథకం తెచ్చిండా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ గాయన మాటలు పడుచుకుంటాడు, ఆయన గాయన పడుచుకుంటారు ఎవడన్నా? వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోలేరు. నేను అన్నాడా నన్ను ఏమని? ఏమన్నాడు కదా నేను, బండి సంజయ్ మఠం పెట్టుకోవాలన్నాడట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, మీ అయ్యారు ఇవ్వడం కంటే తాగి ఉంటాడు ఫామ్ అవుతుంది లోపలికి. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పయ్యారు, అప్పయితే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగివంటే మీ అయ్యా బారు పెట్టుకోవాలి. వాళ్ళు నువ్వు మొన్న ఏమన్నావు? మైనార్టీ డిక్లరేషన్, మైనార్టీ మైనార్టీ అన్నావు. అను ఓ మసీదు వరకు నమాజ్ అని అంటున్నా. దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉపఎన్నికలుంటేనే బయటికి వస్తాడు, ఉపఎన్నికలుంటే బయటికి వస్తాడు. అది కూడా అస్తస్థలం ఉండలేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేస్తే ఏ మీకు 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి చిప్ప ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా. ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము, గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలి దమ్ముందా నీకు? మేము చెప్తాం, ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం. రమ్మని మీ అయ్యాను, బండి సంజయ్ బడి కట్టిండా గుడి కట్టిండా అనే యాదాద్రి కట్టిన అంటున్నాడు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసినటువంటి మూర్ఖుని నువ్వు. నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి, చాలా పెద్ద మేధావి, ప్లస్ కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు, అందరి ముందు నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు. వీళ్ళు వాళ్ళు ఇద్దరు అంతే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా? ఆలోచించుకోండి. ఇవాళ ఆయన ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేయండు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేయండు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు? ఏమనంటే ఆయన మేధావితనం అంతా పెద్ద మేధావిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన మాట్లాడే మాట ఒక్కటి తెల్ల కరిమేరకు ఉపయోగపడలే. ఒక నేసలే పైసలు రాలే, ఏ గ్రామానికి పైసలు రాలే, ఏం రాలే. ఆయన మేధావితనం అంతా కూడా, మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కు ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు, ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే, ఈ ప్రాంతముడు కాదు కాబట్టి ఓడగొట్టిరా ఆయనను. ప్రజలు గుర్తించి ఆలస్యంగా ప్రజలు గుర్తించారు. ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు. లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే, ఎక్కడ తిరగలే. అసలు ఆయన కార్యకర్తలు గుర్తుపట్టారు, ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు. ఈయన కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది. పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఈ పార్లమెంట్లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా, ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా, ఈ జిల్లాడు కాదని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది? ఏం కొట్టాడతాడు? కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి మీకోసం కొట్టాడే అభ్యర్థిగా ఉన్నా, అభ్యర్థులు లేక వేరే ప్రాంతం తీసుకుని అభ్యర్థిగా ఉన్నా ప్రజలు ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు. కేసీఆర్కే నమ్మకం లేదు సీఎం అవుతాను, ఈయనకెక్కడ చేస్తే కారు మొత్తం ఓటు అదేది స్క్రాప్ అయిపోయింది. నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు. మీ అయ్యా తాయి కారు నడితే అది గుద్దింది, ప్రజలు తీసుకుపోయి అది ఇన్ప సామాన్ అంతా కూడా కొనతట్లేదు. అది
ఇన్ప సామాన్లో కొన్ని తింటలేదు. నీ కారు షెడ్ కాదు, మొత్తం షెడ్ కూడా తీసుకుంటాడు రాసు. తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది. కళలు కను నీకు అంటే మళ్ళా దళితుడు ముఖ్యమంత్రి చేస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కళ కన్నాడు. కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్న పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి చేస్తానం, ఈసారి మళ్ళీ గెలిపింది, పోయినసారి మాట ఇచ్చి తప్పినాం, ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం. మళ్ళా అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా కాకుండా మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి, కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి, బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి, ఇదే కుటుంబమే. ఇక మళ్ళా ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు వాళ్ళు. ఇక ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి.